దేవుని నామానికి స్తోత్రం. ఇప్పుడు వచ్చిన మీ అందరినీ ప్రభు నామంలో ఒకసారి నేను ఆహ్వానిస్తున్నాను. లైవ్ ద్వారా అనేక కుటుంబాలు చూస్తున్నాయి. మీ అందరినీ కూడా ప్రభువు దీవించుగాక. ఈరోజు మన యొక్క వాక్య ధ్యానానికి ఇంకొక అంశము మత్తయి సువార్త 11వ అధ్యాయంలో యేసుక్రీస్తు యోహాను యొక్క అనుమాన స్థితిని తీర్చడాన్ని గురించి మనం ధ్యానించబోతున్నాం. యోహానికే కాదు, చాలామందికి అనుమానాలు ఉంటాయి. దేవుడు నిజంగా మనల్ని కాపాడుతున్నాడా, దేవుడు వదిలిపెట్టేశాడా, ఏంటి పరిస్థితి, అనేక పరిస్థితులు కూడా వెళుతూ ఉండగా ఖచ్చితంగా ఈ యొక్క వాక్యం మనం ధ్యానిస్తూ ఉండగా దేవుడు మనందరితో దీవించి బలపరచాలని నేను కోరుకుంటున్నాను. 11వ అధ్యాయం 1 నుంచి 15 వచనాలు మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా ఒకటవ వచనం నుంచి 3వ వచనం వరకు చదువుదాం. యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తర్వాత వారి పట్టణంలో బోధించుటకు ప్రకటించుటకు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవు వాడవు నీవేనా, మేము మరి ఒకరి కొరకు కనిపెట్టవలనా అని ఆయన నడుము అడుగుటకు తన శిష్యులను పంపాడు. ప్రార్థన చేసుకున్నాడు. ప్రభువా, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మత్తయి సువార్త 1 నుంచి 15 వచనాలు మేము ధ్యానిస్తూ ఉండగా మమ్మల్ని అందరినీ మీరు దర్శించండి అయ్యా. ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. మేము ఈ లోకంలో నీ బిడ్డలుగా ఉంటున్నాం కనుక మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. నీ మీద ఆనుకుని ప్రయాణం చేయడానికి సహాయం చేయండి ప్రభా. ఈ లోకం మాది స్థిరమైంది కాదు, మేము పరలోకానికి వెళ్ళాల్సిన వాళ్ళం. ఇక్కడ కొంతకాలం మాత్రమే మమ్మల్ని ఉంచాము. ఆ సత్యాన్ని మేము గ్రహించడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్క మాటలో, ప్రతి ఒక్క పనుల్లో తండ్రి ఎక్కడ మీరు ఆగమంటారో ఆగడానికి సహాయం చేయండి. నాయనా, పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితులు అన్నీ ఎదురొచ్చినప్పుడు వాటి మధ్యలో మిమ్మల్ని దర్శించడానికి సహాయం చేయండి. మీతో చూసి మొరపెట్టడానికి సహాయం చేయండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్ మైటీ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. స్థిరమైన పునాదిని సియోనులో, స్థిరమైన పునాదిని Oh,
స్తోత్రాలు ప్రభువా. ఈ యొక్క మా యొక్క ప్రయాణమంతట్లో ముగించుకొని సియోనుకు చేరాల్సిన వాళ్ళం ప్రభువా. అక్కడ కలతలు లేవు, కన్నీళ్లు లేవు, కడగళ్ళు లేవు, కల్లోల స్థితులు అంతకంటే లేవు, ఆకలి దప్పులు లేవు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, చీకటి రాత్రులు అసలే లేని ఆ యొక్క స్థలానికి ప్రభావం సిద్ధపరుస్తున్నాం. ఆ పునాది మీద మమ్మల్ని మీరు సిద్ధపరుస్తున్నందుకు వందనాలు తెచ్చుకుంటున్నాం. ఈ లోకయాత్రలో మేము బలంగా సాగిపోవడానికి కృప దయచేయమని, నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు మన ధ్యానంలో 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు శిష్యులను పంపిస్తూ అనేకమైన హెచ్చరికలు చేసి బలపరిచి పంపించారు. మీరు తోడేళ్ల మధ్యకి వెళుతున్నారు, కానీ మీరు ధైర్యంగా ఉండండి, మీ తల వెంట్రుకలు లెక్కించబడి ఉన్నాయి. అనేకమైన పిచ్చుకుల కంటే మీరు శ్రేష్ఠులు అని దేవుడు తెలియజేశారు, భయపడద్దు అని చెప్పారు. ఇదంతా చెప్పిన తర్వాత దెన్ ఆయన మరి శిష్యులకు ఆజ్ఞాపించి తర్వాత అనేక పట్టణాల్లో బోధించడానికి, ప్రకటించడానికి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్కడ కూడా యేసు ప్రభు ఎక్కడ కూడా ఇప్పటికే ప్రకటన ఒకటే కాదు, కానీ బోధ అనేది జరుగుతాం. చర్చలు కూడా మనం అదే చూస్తున్నాం. మనం ప్రకటించాల్సింది ధైర్యంగా ప్రకటించాలి. యేసు క్రీస్తు తప్పితే ఈ లోకంలో నీకు రక్షణ కలిగజేసే నామము లేదు, అది ప్రకటన. అలాగే మరి ఆయన చెప్పిన బోధలన్నింటినీ కూడా మనం తెలుసుకోవాలంటే మనం అందరం కూడా బోధ స్పష్టంగా దాన్ని ధ్యానించాలి, బోధలు వినాలి, మరి వర్స్ బై వర్స్ మనం ధ్యానించాలి. కాబట్టి యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ యొక్క సునగంలోకి ఆ యొక్క మందిరాల్లోకి వెళ్ళి బోధించేవాడు, మరి అలాగే వారు మనసు పొందాలని ప్రకటించేవాడు. కాబట్టి ఈరోజు కూడా మన జీవితంలో మనము బోధిస్తున్నాము అట్ ద సేమ్ టైం ఏది తీసుకోవాలనో, ఏ మార్గంలో వెళ్ళాలనో దాని గురించి చక్కగా మనం ప్రకటించాలి. అంటే అలర్ట్ చేయాలన్నమాట, ఇది ఖచ్చితంగా ఇలాగ ఉండాలి మన జీవితాలు, ఎలా పడితే అలాగ ఉండడానికి లేదు అనేది ప్రకటన మనం చేసుకోవాలి. మన కుటుంబాల్లో మనం ప్రకటన చేయాలి, మనం మన ఫ్రెండ్స్కి ఒక ప్రకటన చేయాలి. యేసుక్రీస్తే మార్గము ప్రకటన. కాబట్టి మన బోధ మరి అందరికీ కూడా అంగీకారంగా మన జీవితం ద్వారా ఇవ్వాలని, బోధ ఉండాలి అలాగే ప్రకటన ఉండాలని తెలియజేస్తున్నాడు ఇక్కడ. ఆ తర్వాత 2వ వచనం మనం చూస్తే ఈ యొక్క శిష్యులు యేసుక్రీస్తు యొక్క మరి యోహాను శిష్యులు యేసుక్రీస్తు చేయించున్న కార్యాల గురించి యోహాను చెరసాల్లో ఉండి ఆయన శిష్యులు పంపిస్తున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ హీ వాజ్ పుటింగ్ చైల్డ్. అక్కడి నుంచి శిష్యులు వచ్చి ఆయన అడుగుతున్నాడు, యోహాను గారి లాగా అడగమన్నారండి. యోహాను చెరసాల్లో ఉన్నాడు, ఆయన ఈజ్ ఆస్కింగ్, ఆయనకి ఒక అంటే ఆయన మనసులో ఉండే యొక్క ఆవేదన ఏం చేయాలన్న పరిస్థితి, దిక్కుదోచిన పరిస్థితి. ఈరోజు మనం కూడా చాలామంది ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, వై ఐఎమ్ ఇన్ దిస్ కండిషన్. నేను చాలా సిన్సియర్గా ఉంటాను కదా, మిగతా వాళ్ళకంటే నేను చాలా సిన్సియర్గా చర్చికి వెళ్తాను, నేను దేవుడిని ప్రార్థన చేస్తాను, కుటుంబాన్ని నడిపించుకుంటాను, ఆధ్యాత్మికంగా అత్యధికంగా నేను అందరికంటే ముందున్నాను కదా, బట్ వై దిస్ కండిషన్. చాలామందికి ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పుడు యోహాను భక్తుడు ఎక్కడున్నాడు, తీసుకుంటే జైల్లో ఉన్నాడు. కానీ ఈ యోహాను భక్తుల గురించి కొన్ని మాటలు మనం తెలుసుకోవాలి. ఆయన పంపించిన ఆ క్వశ్చన్ ఏంటంటే, ఆర్ యూ వన్ ద కమింగ్ మెసయ్యా ఆర్ డూ వీ హ్యావ్ టు సీ ఫర్ అనదర్? ఈ ప్రశ్నకి మనం బాగా అర్థం చేసుకోవాలి. ఏమడుతున్నాడు ఆయన, రాబో క్రీస్తు నీవేనా, లేకపోతే మెస్సేజ్ నీవేనా, మేము మరి ఒకని, ఇంకా ఎవరైనా మెస్సేజ్ ఇంకా వేరేనా ఉన్నాడా? అంటే ఈ యోహాను భక్తుడు
ఏ స్థితిలో వెళ్ళిపోయినాడో ఆయన యొక్క ఆలోచన స్థితి, ఆయన యొక్క మెంటల్ స్టేట్ ఎలాగ వెళ్ళిపోయిందో ఒకసారి ఆలోచించు. ద సేమ్ జాన్ హూ హాస్ గివెన్ ద బాప్టిజం టు జీసస్ క్రైస్ట్ అండ్ హీ హాస్ సీన్ ద గాడ్ హిమ్సెల్ఫ్, హీ హర్డ్ ద వాయిస్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని విన్నాడు ఆయన. ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనకు నేను ఆనందించుతున్నాను. ఆయన అలాగ వెళుతుంటే యోహాను శిష్యులకు ఆయన అన్నాడు, ఇదిగో లోకము పాపము మోసుకొని గొర్రె పిల్ల అని చెప్పిన ఆయన ఏంటి. ఆయన వస్తూ ఉంటే ఇదిగో నే, ఆయన చాలామంది వచ్చి అడిగారు, అయ్యా నువ్వు ఎవరివి, హూ ఆర్ యూ, అంటే ఆర్ యూ ద ప్రొఫెట్ విచ్ వాస్ గివెన్ ఇన్ ద ఓల్డ్ ప్రొఫెట్ ఓల్డ్ టెస్టమెంట్, అంటే నేను కాదు అన్నాడు. లేకపోతే నువ్వు మెస్ అయ్యేవాడి, నేను అంతకంటే కాదు అన్నాడు. నువ్వెవరు అంటే ఐఎమ్ ఓన్లీ ద పర్సన్ ఓ ప్రిపేర్స్ ద వే ఫర్ గాడ్, మెస్సయ్యకి నేను ఒక వే తయారు చేసేవాడిని చెప్పాడు ఆయన. ఆయనకి పాత నిబంధనలో అన్నీ, ఆయన దేనికోసం వచ్చిందో అన్నీ కూడా ఆయనకి తెలుసు. ఆయన యొక్క పుట్టుకు కూడా మరి చాలా ఆశ్చర్యంగా కనిపిస్తుంది కదా. లోకా సువార్త 1:8 జకర్యా ఎవరైతే మరి ఆ యొక్క యాజకుడుగా ఉన్నాడో ఆయనకి వృద్ధాప్యంలో పుట్టినవాడు. ప్రామిసెడ్ సన్, జాన్ ఈజ్ అ ప్రామిసెడ్ సన్. ఆయనకి ఏం చెప్పారు, మరి వాళ్ళు గొడ్రాలి పిల్లలు లేనప్పుడు, వాళ్ళకి బహుకాలము గడిచిన వృద్ధు లేనప్పుడు దేవుని యొక్క దూత వచ్చింది. ఏమంటుంది 8 దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా యాజక మర్యాద చెప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్లి ధూపము వేయటకు అతనికి గొంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజలు సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూప వేదిక కుడివైపున నిలచి అతనికి కనబడగా జకర్యా అతన్ని చూచి ముందరపడి భయపడిన వాడయ్యను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనుక అతనికి యోహానని పేరు పెట్టుదువు, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్ష రసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు తిప్పును. మరియు అతని తండ్రుల హృదయములను పిల్లల తట్టునప్పుడు అవిధేయులను నీతిమంతులను ప్రభు కొరకు ఆయుధపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. ఇది ప్రొఫెసీ, ఇట్ ఇస్ అ ప్రొఫెసీ. ఏలియా యొక్క ఆత్మ కలిగిన వాడు, అలాగే ఆయన యొక్క శక్తి కలిగిన వాడు, అంత శక్తివంతుడు. ఏలియా గురించి బాగా తెలుసు పాత నిబంధనలో, ఏలియా ఇస్ అ పవర్ఫుల్ ప్రాఫిట్ అన్నమాట. కాబట్టి ఆ శక్తి, ఆ యొక్క పవర్, ఆ యొక్క ఆత్మతో రాబోతున్న వాడే ఈ యొక్క యోహాను. కాబట్టి ఈజే నిజంగా మనం చూడాలంటే ఈయన ఒక ప్రవక్త, అలాగే విత్ ప్రొఫెసీ హస్ కమ్ టు దిస్ వరల్డ్. మరి ఈ యొక్క వాక్యం పాత నిబంధనలో కూడా ఉంది. మిగ గ్రంథం 3:1 మిగ 3:1 పాత నిబంధనలో ఈ యోహాను గురించి రాసింది. ఏమని, మిగ పుస్తకం 3:1 3:1 మలాకి 3:1 మేక కాదు
దూతను పంపించున్నాను. Is the same person, the John the Baptist. Kanaka iyana gurinchi kachithanga scriptures lo chakkaga raayabadi undi. Alage ayina vachinappudu kuda Matthew swartha 3rd adhyayamlo ayina prakatana kuda adhe vidhanga chestaru. Matthew chapter 3 verse 1. ఆ దినములందు బాప్తిస్మించు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచున్నాడు. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవల సరళము చేయడని అరణ్యంలో కేకలు వేయనొకని శబ్దము అని ప్రవక్తైన యెషయా ద్వారా చెప్పబడిన వాడి తెలియదు. చాలు చాలు. కాబట్టి ఇక్కడ మత్తయి సువార్తలో కూడా అదే చెప్తుంది, ఈ బాప్తిస్మించు యోహాను యేసు ప్రభువుకు ముందుగా మెస్సయ్యకి ఒక మార్గాన్ని సిద్ధపరిచే ఆ యొక్క కేకని అరణ్యంలో కేకని త్రోవలకు సరళం చేయవాడని ఇక్కడ రాయబడింది. అదంతా కూడా మనం తర్వాత చదువుకోవచ్చు. 3:1-12 వరకు చూస్తే ఆయన చాలా క్లియర్గా చెప్తారు, నేను నీళ్ళలో మీకు బాప్తిస్మ ఇస్తున్నాను, అయితే నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు బయటకైన నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మించును. చాలా చక్కగా ప్రవర్తిస్తున్నాడు ఇక్కడ. ఆయన ప్రొఫెసీ ఏ విధంగా పుట్టాడు, ఏ దేనికోసం వచ్చాడు అంత బాగానే ఉంది, చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మరి అట్ ద సేమ్ టైం మనం ఒకసారి 16:3 చూస్తే యేసు బాప్తిస్మ పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చును, ఇదిగో ఆకాశము తెరవబడును, దేవుని ఆత్మ పావురం వలె తన వేదికి వచ్చిన చూచాను, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నానని ఒక శబ్దము ఆకాశం నుంచి వచ్చింది. ఎవరికైతే బాప్తిస్మ ఇచ్చాడో, ఎవరికైతే మరి బాప్తిస్మ ఇస్తున్నప్పుడు ఆయన యొక్క పరిశుద్ధాత్మ పావురు ఆకారంలో వచ్చి మాట్లాడిందో అన్నీ విన్నాడు ఈయన. హీ హర్డ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈజ్ ఓన్లీ ద టెస్టిమోని. ఈయన సాక్షి, ఈయన ఒక ఒక సాక్షిగా అక్కడ నిలబడినాడు అన్ని సంగతులకి. ఈయనకి ఇప్పుడు జరిగింది ఏంటంటే, నౌ హీ వాజ్ బ్రాట్ టు జైల్. ఎందుకు? హేరోదును గురించి ఈయన ఒక మాట అన్నాడు, నీవు చేసిన కార్యము తప్పు. ఏం చేశాడు హేరోదు? ఆయన సహోదరుని యొక్క భార్యను ఆయన తీసుకున్నాడు. తీసుకున్నప్పుడు యోహాను భక్తుడు ఒక మెసేజ్ పంపించాడు, ఈ కార్యము నీవు చేసావు కనుక ఇది తప్పు అని ఆయన పబ్లిక్గా దాన్ని ఖండించాడు. సో ఎప్పుడైతే రాజు యొక్క ఈ యొక్క కార్యాన్ని ఖండించాడో వెంటనే ఆయన్ని తీసుకొని వెళ్ళి జైల్లో వేయడం కూడా తెలుస్తుంది. ఇది మార్కు సువార్త 6:17 వచనాల్లో మనం చూడవచ్చు. సంపింప కోరాను కానీ ఆమె చేత కాకపోయినని ఇక్కడ మనకు రాయబడింది. కానీ ఇక్కడ చెరసాల్లో వేయడానికి రీజన్ ఏంటంటే, యోహాను భక్తుడు ధైర్యంగా దేవుని యొక్క మాటలు తెలియపరచాడు అంతే. ఆయన చెప్పింది ఒక్కటే, హేరోదు యొక్క మరి తన యొక్క సహోదరుని భార్య నేను తీసుకోవడం అనేది తప్పు అని చెప్పినప్పుడు హీ వాజ్ బ్రాట్ టు జైల్. అయితే ఇక్కడ మనకు లేదు కానీ దాదాపుగా 1 సంవత్సరం వరకు ఆయన అక్కడ ఉన్నాడు జైలు. అట్ ది సేమ్ టైం రిలేషన్ వైజ్గా చూస్తే ఈజ్ ఆల్సో కజన్ టు జీసస్ క్రైస్ట్, కజన్ బ్రదర్గా ఉంటున్నాడు. ఇవన్నీ కూడా తెలుస్తూ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం యేసు ప్రభు చేసే కార్యాలన్నింటినీ కూడా ఆయనకి తన శిష్యులు చేరవేస్తున్నారు. హీ వాజ్ నాట్ యాక్సెస్ టు హిస్ డిసైపుల్స్,
ఆయన కి డిసైపుల్స్ వెళ్ళి అప్పుడప్పుడు మాట్లాడారు, ఇదిగో యేసుక్రీస్తు ఇలాగ అద్భుతాలు చేస్తున్నాడు, గుడ్డివారు లేపుతున్నారు, ఇట్లాంటివన్నీ కూడా వింటున్నాడు. అట్ ది సేమ్ టైం ఆయనకి ఒకటి ఏంటంటే, యేసుక్రీస్తు పాపులతో కూడా కూర్చొని భోజనం చేస్తున్నాడు అని కూడా మెసేజ్ వచ్చేసింది. అంటే పాపుల స్నేహితుడు అని కూడా ఆ సమాజంలో అంతా కూడా చెప్పుకుంటున్నారు. కాబట్టి ఆయన మరి వీళ్ళ యొక్క పాత ప్రవక్తలు లేకపోతే పాత నిబంధనలో ఇస్రాయేల్ వీళ్ళంతా కూడా ఉద్దేశించింది ఏంటంటే, మాకు ఒక ఇస్రాయేల్ రాజు వస్తాడు, ఆయన రోమా సామ్రాజ్యం కొండ అణిగిపోయిన ఇస్రాయేల్ని రక్షిస్తాడు, కాబట్టి ఆయన మనకు రాజుగా ఉండి బంధించుకునే వాళ్ళని విడిదిస్తాడు, అలాగే మరి అందరినీ కూడా బాగు చేస్తాడు. ఇవన్నీ ప్రాఫెసీలన్నీ కూడా వాళ్ళు ఎదురు చూసి రాజు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళు. అట్ ద సేమ్ టైం మనం కనుక ఆలోచిస్తే ఈ యోహాను భక్తుడు ఎవరైతే జాన్ ద బాప్టిస్ట్, ఈజ్ ఆల్సో ద ఓల్డ్ ప్రాఫెట్లో చివరి వ్యక్తిగా ఉన్నాడు. పాత నిబంధనలు చూసుకుంటూ వస్తే ఈజ్ ద లాస్ట్ ఓల్డ్ టెస్టమెంట్ ప్రాఫెట్. కనుక ఈయన కూడా ఉద్దేశం ఏంటంటే, రాజుగా వస్తాడు, ఆయన విడిపిస్తాడు, ఆయన రాజ్యం ఉంటుంది. అదే ఉంది కానీ ఈయన రాజ్యము ఆత్మీయ సంబంధమైనది అనేది ఇంకా ఈయనకు కూడా అర్థం కాదు. సో ఈ స్థితిలో ఉంటున్న ఈ యోహానుకి ఒక అనుమానం వచ్చింది. ఇప్పుడు ఏం పంపిస్తున్నాడు మెసేజ్ని, మెసేజ్ ఏంటంటే, ఆర్ యు ద కమింగ్ వన్ ఆర్ డు వి లుక్ ఫర్ అనదర్ వన్. మేము రావాలి అని ఎవరికోసం అయితే ఎదురు చూస్తున్నామో, మెస్సయ్య ఆయనే అని ఈయనే ప్రవక్త ఈయనే చెప్పాడు, ఈయనే డిక్లేర్ చేశాడు, ఇదిగో లోక పాపం మోసుకొని పోవచ్చున్న గొర్రెపిల్ల అని చెప్పాడు, ఇదిగో ఈయన దేవుడి కుమారుడు అన్నాడు, ఈయన నా వెనుక వచ్చు వాడు నాకంటే శక్తివంతుడు అని చెప్పాడు. ఈయనన్ని అన్నీ చెప్పాడు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఆయన చెరలోకి వెళ్ళాడు. ఆయన క్వశ్చన్ అంతా ఒక్కటేనండి ఇక్కడ, ఇఫ్ ఐఎమ్ ద వన్ ఐఎమ్, నేను నేనే ప్రవక్తనైతే, ఇఫ్ యు ఆర్ ద వన్ హూ ఇస్ ద మెస్సయ్యా అంటే దేవుడి చేత పంపబడిన వాడు అయితే, నీవు డెలివరీ, నేను నీకోసం ప్రవక్తగా వచ్చి ప్రకటించిన వాడు, నేను నేనే, నువ్వు మెస్సయ్యవైతే వై దిస్ కండిషన్ టు మీ, దట్స్ వాట్ ఈస్ ఆస్కింగ్. ఆయన అడిగేది అదే, అంటే నీవు పూర్తిగా అందరినీ మరి విడుదల నుంచి రాజ్యాన్ని స్థాపించే వ్యక్తిగా నేను ప్రకటించాను, ఒకవేళ నీవే ఆయనేవైతే, నేను నీ గురించి ప్రకటించిన భక్తి అయితే నాకు ఈ స్థితి ఎందుకు? అర్థమైందా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన అనుకునేది ఏంటంటే, నేను ఇక్కడ ఉండడానికి నీవు అనుమతించు, నన్ను వెంటనే నువ్వు డెలివర్ చేస్తావు, నన్ను బయటకు తీసుకొచ్చేస్తావు, ఈ స్థితిలో నేను ఉండాల్సింది ఆయనకు తెలుసు. కొన్ని రోజుల్లో ఆయన చంపబడతాడని కూడా తెలుసు, ఎందుకంటే ఫస్ట్ ఆల్రెడీ మెసేజ్ వెళ్ళిపోయాడు. కానీ ఆ స్థితిలో ఆయన యొక్క వెక్సేషన్ అంటే ఈస్ ఫ్రస్ట్రేషన్ అని చెప్పాలి, అంటే దిక్కుదోసని స్థితి. ఈ స్థితిలో మనం ఈరోజు చాలామంది ఉంటాం. ఎప్పుడంటే, నేను చాలా మంచివాడిని, నేను చాలా సిన్సియర్ పర్సన్, నాలో ఏ పాపం లేదు, నేను ఎప్పుడు కూడా పాపం కిందకి రాలేదు, ఎవరి మీద గడిచి పెట్టుకోలేదు, నేను నీతిమంతుడిగా జీవిస్తున్నాను, నేను చక్కగా నా పిల్లల్ని పెంచుతూ ఉన్నాను. ఐఎమ్ ద వన్ హూ ఈస్ వాకింగ్ ఇన్ ద యాజ్ పర్ ద వర్డ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని డిక్లేర్ చేసుకుని నీతిమంతుడు మనకు అనుకొని, అయితే ఆ జరిగిన కండిషన్ ఆ యొక్క మేబీ యాక్సిడెంట్ కావచ్చు, లేకపోతే ఒక ఆప్తుల్ని కోల్పోవచ్చు, లేకపోతే అక్కడ ఉన్న ప్రమోషన్స్ లేకుండా ఆగిపోవచ్చు, లేకపోతే ఒక పరిస్థితిలో పూర్తిగా అడుకోవచ్చు. ఆ స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు మనం ఏదైతే హట్ అయిపోతున్నాం, హట్ అయిపోయి ఏమంటున్నాం, ప్రభువా నేను ఇంత చేశాను కదా, ఇంత బాగా నడిచాను కదా, వై దిస్ కండిషన్ ఫర్ మీ, నాకెందుకు, నాకెందుకు? మేము చాలా సిన్సియర్గా ఉన్నాం కదా, సిన్సియర్గా చచ్చిపోయారు, మాకెందుకు ఇది కలగడం లేదు, మాకెందుకు ఒక పిల్లల విషయంలో లేకపోతే లేకపోతే కొన్ని ఉద్యోగాల విషయంలో లేకపోతే కుటుంబంలో సెట్ కాలేజ్ విషయంలో ఇవన్నీ చూస్తే ఏంటంటే, మేము మంచివాళ్ళం కదా, మాకెందుకు ఇదంతా కూడా.
This is the question. I'll tell you few examples. Let us go to Numbers 11. Sankhya Kandam 11. 11 to 15. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకు ఎక్కడిది? వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం ఇమ్మని అడుగుచున్నారు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయవలసి మోయ నా వలన కాదు, అది నేను మరింపలేని భారము. నీవు నాకు ఎట్లు చేయదలసిన ఎడల నన్ను చంపుము. నా మీద నీ కటాక్షము వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండినట్లు నన్ను చంపు. ఇది బాధ, క్రిటికల్ కండిషన్. మోషే దేవుని ద్వారా ఎన్నుకున్న సేవకుడు నడిపించుకుంటూ వెళుతున్నాడు, కానీ వీడు పెట్టే బాధ ఎంత క్రిటికల్గా ఉందంటే వాళ్ళు క్రిటికల్గా ఏడుస్తున్నారంట. అయ్యో, ఒకవేళ మాంసం కోసం ఏడ్చేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఎలా ఏడుస్తారు నాకు తెలియదు, కానీ ఇక్కడ ఇస్రాయేల్ మాత్రం ఏడ్చారంట. మాకు అక్కడ బాగా మా మాంసం దొరికేది. వాళ్ళు ఎట్లా ఫిజికల్గా ఏడ్చారంటే ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, వారు నన్ను చూచి ఏడ్చుచు తిరుటకు మాకు మాంసం ఇవ్వమని అడుగుతున్నారు. మాంసం ఇవ్వండి అని మామూలుగా అడగచ్చు, అది వేరే విషయం, కానీ ఏడుస్తూ అడుగుతున్నారంట. వీళ్ళు ఎంత భయంకరమో చూడండి, ఒకసారి ఆలోచించండి. మోషేకి దిక్కు దోసిన పరిస్థితి, దేవుడు అడుగుతున్నాడు, అయ్యా నువ్వు నడిపించుకున్న బాధ్యం ఉంది, వీళ్ళు నేనేమన్నా కన్నానా? నేనేమన్నా గర్భం ధరించి వీళ్ళు కన్నానా? నేనేం కనలేదు కదా, ఎందుకు నా మీద ఇంత భారం పెట్టేశావు? మనం భరించలేని పరిస్థితి, తట్టుకోలేని పరిస్థితి, ఇక్కడే హర్ట్ అయిపోతాం, ఇక్కడే ఆగిపోతూ ఉంటాం, ఇక్కడే ప్రశ్న తలెత్తుతూ ఉంటాయి, ఇక్కడే క్వశ్చనింగ్ జరుగుతూ ఉంటాయి. వై దిస్ ఇస్, నాకెందుకు ప్రభువా ఇదంతా అంటారు. ఇక్కడ అదే అంటున్నాడు మోషే, అయ్యా నేనేమన్నా వీళ్ళ కన్నా? వాళ్ళు వచ్చి నా దగ్గర భయంకరంగా ఏడుస్తున్నారయ్యా, అది కూడా మాంసం ఉందని చెప్పి అడుగుతున్నారయ్యా, వీళ్ళతో నేనేం చేయాలి? నేను మా పిల్లల కంటే పెద్ద గొప్ప పని కాదు, కానీ దేవుడు ఎలియాను ఎంతగా హెచ్చించాడంటే ఆ యొక్క ఆ ఏరియాలో ఉండే వాళ్ళందరికంటే ఛాలెంజ్ చేశారు. మరి యజ్బేయేలు ప్రవక్తలందరూ ఒక పక్క వచ్చారు, యెహోవా ప్రవక్తగా ఒక పక్క నిలిచాడు. వాళ్ళందరినీ ఇదిగో ఆ యొక్క కట్టెల మీద ఆ బలి పశువును మరి ఆ నీళ్లు పోసినప్పుడు ఎలా ఎవరు ప్రార్థనతో దహిస్తాడో ఆ దేవుడు నిజమైన దేవుడు అంటే యెహోవా దేవుడిగా మరి ఆయన దిగి వచ్చి ఆయన కార్యాన్ని జరిగించింది అప్పుడే చూస్తున్నాము. అయితే యజ్బేయేలు ఒక కాషన్ ఇస్తాడు, నా ప్రవక్తలైన 50 మందిని చంపేశారు కదా, ఈరోజు నేను నిన్ను చంపబోతున్నాను, ఒక శాసనం ఇచ్చింది. అంటే అంత పెద్ద గొప్ప ఆశ్చర్యకరమైన సంగతులు చూసిన ఏలియా ఇక్కడ చాలా వీక్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే ఒక దిన ప్రయాణం పరిగెత్తి బదరి వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష కలవాడై అంటున్నాడు, లార్డ్ నేను నా పితరుల కంటే ఐఎమ్ నాట్ గ్రేటర్ దెన్ మై ఫోర్ ఫాదర్స్, కానీ ఎంతవరకు చాలయ్యా, టేక్ మై లైఫ్, చాలు, ఇట్ ఈస్ సఫిషియంట్. చూడండి, ఇట్ ఈస్ ఫ్రస్ట్రేషన్. మార్త పునరుద్ధారణుడైన యేసుని నమ్ముతున్నాను ప్రభు అని చెప్పన్నది. లాజరు దగ్గరికి వెళ్ళేసి వెళ్ళి ఆ యొక్క టోపు యొక్క ద్వారం తెరివండి అంటే ఆమె ఏమంటారు తెలిసినా, యేసయ్యా మా సహోదరుడు చనిపోయి ఇట్ ఈస్ 4 డేస్ బ్యాక్, 4 రోజులు అయిపోయింది అయ్యా, ఎందుకయ్యా తీయమంటున్నావు? సో హిస్ కండిషన్ అంటే ఆ యొక్క కండిషన్లో దేవుడు ఏం చేయబోతున్నాడు అనేది వదిలేసి వీళ్ళ యొక్క జ్ఞానంతో మనము ఆ యొక్క ఆన్సర్లు ఇస్తూ ఉంటాం. కనుకనే
वचन मन अंदर एपड़ू वाड़क चलते रोम पत्रिक अध्याय इन वो దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతుంది అంటే అన్ని కూడా సెట్ అయ్యి మనకు జరుగుతూ ఉంటే మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చింది అనుకోండి మనం ఏమంటాం వి ఆర్ ఫుల్లీ సాటిస్ఫైడ్ ఎస్ నా కోసమే అన్ని జరిగాయి కానీ ఇందులో ఒక అదేంటంటే సమస్తము సమకూడి జరిగేది ఎందుకంటే అది మరి దేవుని యొక్క సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలిగేదానికి అంటే ఆ మేలు ఇట్స్ ఎ గుడ్ ఎట్ ది ఎండ్ అన్నమాట అంటే మనకు ఫిజికల్గా కనిపించకపోయినా కూడా ఇప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ ద్వారా ఆ కుటుంబం అంతా కట్టబడుతుందేమో ఇప్పుడు జరిగిన ఒకవేళ ఆ భయంకరమైన సిచ్యువేషన్లో తట్టుకోలేము ఆ కుటుంబంలో జరిగిన విషయాలు తట్టుకోలేము రేపే డెలివరీ అవుతుందంటే ఈరోజు రాత్రి దేవుడు ప్రాణాన్ని తీసుకున్నాడు ఆ బిడ్డ యొక్క ప్రాణాన్ని తీసుకున్నాడు మేము చాలాసార్లు చూసేవే ఎందుకు జరుగుతుందయ్యా అప్పటికే దేవుల్లో వచ్చేసాం బలంగా వెళుతున్నాం సడన్గా జరిగినప్పుడు తట్టుకోలేని పరిస్థితి కానీ గాడ్ హ్యాస్ మేడ్ ఆల్ దీస్ థింగ్స్ టు మేక్ గుడ్ ఫర్ సంథింగ్ ఎల్స్ ఒకరోజుకి సమస్తము ఈ యొక్క మేలు పూర్తిగా అందరికీ మేలు జరగడానికి ఇవన్నీ దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు కానీ ఇది మనకు అందదు కొన్నిసార్లు మన యొక్క జీవితాలకి తట్టదు ఓన్లీ మనం ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతాం నాకెందుకు ఇట్లా జరుగుతుంది మేము క్రైస్తవ పాత్రలో బాగా వెళ్తున్నాం కదా అంతకంటే బాగున్నాం కదా ఎందుకు ఇలా జరిగింది అంటే దేవునికి మనం పూర్తిగా ఇక్కడ ఒక్కటే నేను చెప్పేది ఇలాంటి కండిషన్స్ వచ్చినప్పుడు జస్ట్ ఓన్లీ త్రీ థింగ్స్ వీ హావ్ టు రిమెంబర్ ఏం చేయాలంటే ఒకటి మీరు దేవుని మరి ఏమాత్రం కూడా అపనమ్మకంతో వెనక వెళ్ళకుండా జస్ట్ ఫాలో హిమ్ అండ్ ఈజ్ ద ఓన్లీ సోర్స్ కాబట్టి ఆయన మీద పూర్తిగా ధ్యానం ఉంచి ఆయన్ని వెంబడించాలని నేను తెలియజేస్తున్నాను పరిస్థితులన్నిటి మధ్యలో ఆయన చాలిన దేవుడిగా ఉంటున్నాడు ప్రైస్తులు హల్లెలూయా ఆయన ఆయన విషయమై అభ్యంతరం పడకూడదని చెప్తున్నాడు ఎందుకంటే ఈజ్ నాట్ ఎ మ్యాన్ టు లైక్ నంబర్స్ 23:19లో మనం చూస్తే ఈ దేవుడు నరుడు కాదు అబద్ధం ఆడడానికి ఆయన చెప్పింది చెప్పినట్టే చేస్తాడు కాబట్టి భయపడక్కర్లేదు పరిస్థితుల మధ్యలో ఆగిపోవాల్సి ఉంటే ఆగాల్సిందే ఏదైనా విషయాన్ని దేవుడు మన ముందు తీసుకొచ్చి అడ్డుబాటు పెడుతున్నాడు అనుకోండి దాన్ని తీసుకొని దాని దగ్గర ప్రభుకి తట్టు తిరిగి ప్రభా ముందుకి సాగిపోయేదానికి ఒక మార్గం తెరవంటే దేవుడు ఆ మార్గాన్ని తెరుస్తాడని చెప్తున్నాడు ఎట్లుండి 23:19లో ఆయన మానవుడు కాదు నరపుత్రుడు కాదు చెప్పి చేయకుండా మాట ఇచ్చి స్థాపింపుకుండా అది దేవుడు ఈజ్ గాడ్ జస్ట్ బిలీవ్ ఇట్ ఈ పరిస్థితులు వచ్చినప్పుడు ఐ ఓన్లీ టెల్లింగ్ టు ది చర్చ్ మెంబర్స్ టు మైసెల్ జస్ట్ డిపెండ్ ఆన్ హిమ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ నాకు అర్థం కావడం లేదయ్యా ఓకే ఫైన్ కానీ God has got a plan for them. Samukudi veeru jarigichaaru. Kaani ippude kaadu. Manam ippudu nee rendla chustunnamo. God is the far end. That is the ultimate good. Kaabatti samastamu samukudi jarugutha untadi. Aayana ade kada antunnadu. Yohaniki cheppetappudu oka maata antunnadu. Em antunnadu telusina? Abhyantara padagoddu. I am the bread of life. Yesu prabhu tana gurinchi em cheptunnadu? I am the bread of the life anadu kada. నేను జీవాహారాన్ని అలాగే నేను వెలుగును అని చెప్పాడు అలాగే నేను జీవమును వెలుగును అని అన్నాడు నేనే పునరుద్ధరణ అన్నాడు నేను గొర్రెలకు మంచి కాపని అన్నాడు నేనే ద్వారమును అని చెప్పాడు మరి ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా మనం చూస్తే దే ఆర్ అవైలబుల్ ఇన్ ద జాన్స్ గాస్పల్ 6:35, 8:12, 10:7, 10:11, 11:25, 14:6, 15:1 నేను నిజమైన ద్రాక్షావళి
ఇవన్నీ కూడా మనకు తెలుసు. యేసు ప్రభు ఈ డిక్లేర్డ్ హింసెల్ఫ్ కనుక ఆయన విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు. ఈజ్ ద వన్ బ్లెస్. కనుక యోహాను గురించి అన్ని మాటలు చెప్పి పంపించాడు. ఆయన వదిలిపెట్టలేదు తెలుసిన. ఈజ్ అ వెరీ కంపాషనేట్ గాడ్. ఆయన ఇలాగా ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోతే వదిలిపెట్టాలని చూసే దేవుడు కాదు, కానీ వెంటనే జాలితో మన దగ్గరకు వచ్చి మనల్ని నడిపించే దేవుడిగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఏ పరిస్థితిలో కూడా మనం సమస్యకు పోకూడదు. యోహాను భక్తుడు, యోహాను ఆ యొక్క బాప్టిస్ట్ యోహాన్, ఆయన ఆ యొక్క చెరలో ఉన్నప్పుడు ఆయన పరిస్థితి చూసి జాలి పడ్డాడే, కానీ ఆయన చెప్పింది తప్పు అని కూడా ఆయన ఖండించలేదు. చూడు ప్రాఫెసీ ఏం చెప్తుందో, ప్రవక్తలు ఏం చెప్పారో, కాబట్టి స్క్రిప్చర్స్ ఏం చెప్తున్నాయో చూడమని చెప్పాడు. యోహానికి అది చెప్పినప్పుడు నీకు నాకు అదే చెప్తాడు. ఎనీథింగ్ హ్యాపెన్స్ వాట్ ఆర్ మేబీ ద కండిషన్, ఆ కండిషన్లో నీవు నేనిచ్చిన వాగ్దానాన్ని చూడు అంటున్నాడు దేవుడు. నేను విడువను ఎడబాయి అని చెప్పింది ప్రైస్తలో. హల్లెలూయా. అలా చెప్తూ ఆ తర్వాత వచ్చిన చూస్తే ఈ యోహాను గురించి దేవుడు ఎంతగా ప్రశంసిస్తాడంటే ఈ టెల్స్ మోర్ అబౌట్ జాన్. జాన్ గురించి చెప్తాడు, మీరు ఎందుకు వెళుతున్నారు ఆయన దగ్గరికి, ఏమి వింటామని వెళుతున్నారు, అరణ్యంలోకి ఎందుకు వెళుతున్నారు, ఏమైనా సన్నని నారబట్టలు కొన్ని మంచి ప్రశస్తంగా ఉండే వాళ్ళ కోసమా, అయితే వాళ్ళు మంచి రాజాగ్రహంలో ఉంటారు కదా, ఎందుకు వెళుతున్నారు అంటే మీరు వెళ్ళేది ప్రవక్త కోసమా, ప్రవక్త కంటే గొప్పవాడిని నేను అని చెప్తాడు. ఆ తర్వాత అంటాడు ఈ యోహాను స్త్రీలు కనిన వారందరిలో ఈజ్ వెరీ గ్రేట్ పర్సనాలిటీ. హల్లెలూయా. అంటే ఈ మాటను మనం బాగా అర్థం చేసుకుంటే స్త్రీలు కనిన వారిలో అంటే ఆత్మీయ స్థితి చెప్పి డిక్లేర్ చేసేవారు ఆత్మ ద్వారా. యేసు ప్రభు యోహాను సువార్త 3వ అధ్యాయంలో అంటాడు నికోదేముతో, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే కానీ పరలోక రాజ్యంలోకి వెళ్ళడం అని చెప్పినప్పుడు నీటి మూలంగా లేకపోతే మొట్టమొదటి జన్మ ఏదైతే శారీరకంగా పుడుతున్నారో వాళ్ళు ఆ యొక్క నీటి బాప్తిస్మ వరకే చెప్పాడు. ఏమని బాప్తిస్మ ఇచ్చి యోహాను కూడా. అయితే అప్పటి వరకు స్త్రీలు కనిన వాయులు అంటే ఫిజికల్గా భర్త ఒక్కటే జరిగింది, స్పిరిచువల్ భర్త అనేది జరగలేదు అప్పటికి. కనుకనే యోహాను స్త్రీలు కలిగిన వారిలో అప్పటి వరకు బాప్తిసం నీటి బాప్తిసం తీసుకున్న వాళ్ళలో చూస్తే వాళ్ళందరిలో కంట జాన్ ద బాప్టిస్ట్ ఈస్ ద గ్రేటెస్ట్ పర్సన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అట్ ద సేమ్ టైం ఈస్ టెలింగ్ టు హిస్ డిసైపుల్స్ ఈవెన్ దెన్ మీరు ఆత్మ ద్వారా మీరు పుట్టి ఉన్నారు, అంటే యేసు ప్రభువులో నూతన జన్మ పుట్టి ఉన్నారు కనుక మీలో పరలోక రాజ్యంలో మీలో ఉన్న అల్పుడు యోహాను కంటే గొప్పవాడు అంటున్నారు క్రైస్తలవాడు. హల్లెలూయా. అంటే మన గురించి యేసు ప్రభువులో ఆత్మీయంగా పుట్టిన బిడ్డల గురించి దేవుడు ఎంతగా హెచ్చిస్తున్నాడు చూడండి. శిష్యులతో అంటున్నాడు మీలో అల్పుడైన వాడు పరలోక రాజ్యంలో మరి ఈ యోహానే గొప్పవాడంటే యోహాను కంటే ఈ అందరిలో కల్లా ఎవరైతే తక్కువగా తక్కువలో తక్కువ ఉన్నవాడు యోహాను కంటే గొప్పవాడైనా ఫ్రెష్గా. హల్లెలూయా. కనుక యోహాను గురించి చెప్పి మరి మన యొక్క ఆత్మీయ స్థితిని కూడా దేవుడు హెచ్చిస్తూ ఉన్నాడు. ఇక్కడ అన్నింటిలో కల్లా కూడా ప్రభు ఇక్కడ చెప్పేది ఏంటంటే ఈ యొక్క యోహాను ఎంత బలవంతుడో ఎంత స్పిరిచువల్గా ఉన్నాడో కానీ ఆయన చెప్పిన ఆ యొక్క మాటలు బట్టి మరి చాలామంది ఎలాంటి పరిస్థితుల్లోనే ఉంటారు. కాబట్టి ప్రభు ఈరోజు మనతో మాట్లాడాడు, భయపడకండి, మీ పరిస్థితిని చూసి భయపడకండి. అక్కడ ఒక విధంగా ఆయన ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయాడు. నీవు మెస్ అయ్యేవే అయితే, నేను నీ కోసం ప్రకటించిన నేనే అయితే నువ్వు ప్రవక్త, నువ్వు మెస్ అయ్యేవే అయితే ఈ పరిస్థితి ఎందుకు? ఇది అందరిలో ఉండే ప్రశ్న. నేను ఎంతగా బాగుంటే, ఎంతగా నడిపిస్తుంటే, ఎంతగా నేను జీవిస్తూ ఉంటే ఈ మరణం లేకపోతే ఈ యొక్క ఆటంకము, ఈ యొక్క స్థితి, ఈ యొక్క మరి నాకు జరిగినట్టు ఎందుకు జరుగుతున్నాయి? నువ్వు దేవుడు ఏమంటున్నాడంటే సీ ద స్క్రిప్చర్స్, నువ్వు ప్రవచనాలు చూడండి, లేకపోతే దేవుడి వాక్యాన్ని చూడండి, దేవుడి వాగ్దానాలు చూడండి. ఆ వాగ్దానాలు ఏం చూపిస్తున్నాయంటే నీవు దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్ళాలి అంటున్నాడు. నువ్వు ఒక్కటే చేయాలండి, డోంట్ సీ వాట్ నాట్ హ్యాపెనింగ్, ఏం జరగాలని నువ్వు ఆశిస్తున్నావో దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. విడుదల కోసం చూస్తున్నాడు ఆయన,
కానీ దాని కోసం కాదు ఇక్కడ యేసు ప్రభు చూపించేదంటే ప్రవచనాలు జరుగుతూ ఉన్నాయి నీకు చెప్పిన వాగ్దానాలు జరుగుతూ ఉన్నాయి కానీ నువ్వేంటంటే ఈ పరిస్థితి నాకు రాకూడదే అని అనుకుంటున్నావు కానీ దేవుడు ఏమంటున్నాడు దాని మీద కాదు ఆ పరిస్థితి జరగాల్సింది జరుగుతుంది కానీ ప్రవచనాలు జరుగుతున్నాయా లేదా నీ గురించిన ప్రవచనం జరుగుతూ ఉంది నువ్వు ఆత్మీయంగా వెదగాలని దేవుడి చిత్తం జరుగుతూ ఉంది ఆత్మీయతలో ఏదైతే దేవుడు ఉద్దేశించాడో జరుగుతున్నాయి కానీ నువ్వు ఉద్దేశించిన ఆ టైం జరగలేదు సో యు ఆర్ ఇన్ ఫ్రస్ట్రేషన్ దేవుడు అంటున్నాడు సీ ద స్క్రిప్చర్స్ దేవుడు వాక్యాలు చూడు చాలాసార్లు చదువుకుంటాం ఇదంతా కానీ ఒక ప్రత్యేకమైన విధిలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు హల్లెలూయా చేయాలి మనం గో ఫార్వర్డ్ వితౌట్ డౌట్ ఈ డౌటింగ్ థామస్ లాగా కాకుండా నీవు ఎలాగ వెళ్ళాలా ముందుకు వెళ్ళిపోవాలి సాగిపో ఆగిపోకుండా నీ ప్రయాణంలో ఎక్కడ కూడా సాగిపోతూనే ఉండాలి ఎన్ని పరిస్థితుల్లో కానివ్వండి అడ్డంకాలు కానివ్వండి ఇంట్లో గొడవలు కానివ్వండి ఆత్మీయ స్థితిలో గజిబిజి రానివ్వండి దేని మీద అచంచలమైన విశ్వాసంతో సాగిపోయేవాళ్ళుగానే ఉండాలి ఆమెన్ ప్రైజ్ ద లార్డ్ దట్స్ వాట్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్ హోల్డ్ ఆన్ టు గాడ్ Because he is God. Hold on to God. Devu nammu. Ayana sarva srishtikarta. Ayana nee gurinchi ee roju in and around you. Whatever it is happening. Devuni mundugane telusu. He knows everything. Kanukane sarvajnani sarvashaktimantulaina devuni meeda achanchalamaina vishwasam nunchi munduki saagipovane devudu teliyajestunnas. కాబట్టి మనం కూడా ఒక్కటే జ్ఞాపకం చేసుకుందాం హబక్కు రాసిన పుస్తకంలో రెండవ అధ్యాయం 4వ వచనంలో ఉంది నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా బ్రతుకునే వాగ్దానం తీసుకుని ముందుకు సాగిపోదాం ఇఫ్ యు ఆర్ ఎ రైటియస్ పర్సన్ ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్ జీసస్ క్రైస్ట్ దెన్ యూ షుడ్ గో అహెడ్ విత్ వాట్ ఎవర్ ద ఫెయిత్ వాట్ ఎవర్ ద సాల్వేషన్ యు హావ్ రిసీవ్డ్ ఫ్రమ్ గాడ్ దేవుని నుండి వచ్చిన ఆ యొక్క రక్షణని తీసుకుని ముందుకి సాగిపోవాలంటున్నాను ప్రార్థన చేసుకున్నాను హల్లెలూయా హల్లెలూయా స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువానికి వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన ఈ లోకము అశాశ్వతమైనది ప్రభువు అనేకమైన అనుమానాలు తీసుకొని వచ్చి మా యొక్క గురిని నీ తట్టు నుంచి తప్పించే విధంగా చేస్తుంది కానీ వాటి నుంచి మేము తప్పించుకుని ముందుకి సాగిపోయే విధంగా నీ కృపను అనుగ్రహించి బలపరిచి నడిపించమని ప్రభా నీ సన్నిధికి పూర్తిగా మేము చెప్తున్నాం ప్రభా మా గురి మీద మేము ఆలోచన చేసుకుని ముందుకి సాగే వాళ్ళంగా సహాయం చేయమని ప్రభా నాయన నీవు లేకుండా ఏది జరగలేదు నీ సన్నిధి లేకుండా మేము బ్రతకలేము కనుక నీ పూర్తిగా నీ మీద మేము ఆధారపడడానికి నీ కృప దయచే హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 ప్రభువానికి వందనాలు వందనాలు ప్రభువా నీవు లేని జీవితాలు మాకు శూన్యమయ్య ఏమీ ఉండవు తండ్రి నాయనా నీతోనే మేము జీవించాలి నీతోనే మేము ముందుకి సాగిపోవాలి సహాయం చేయండి ప్రభువా నాయన బాధ వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు ప్రభువా నీ మీదనే ఆధారపడే కృప మాకు దయచేయండి ప్రభువా నాయన మేమెక్కడ కూడా నాయన పక్కకు తొలగిపోకుండా నీ మీద ఆధారపడే కృప మా అందరికీ దయచేసి దీవించి బలపరచమని మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్.